Hi, welcome to ANR tutorial. Government of India, Ministry of Home Affairs నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాదాపు ఇది కూడా ఒక మోస్తరు భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మొత్తం 16 కేటగిరీల్లో మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. దీంట్లో కొన్ని పోస్టులు సపరేట్గా మెయిల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు, కొన్ని పోస్టులు సపరేట్గా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. సో ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. దీని ఫీజు కూడా, అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంది, కేవలం 100 రూపాయలు మాత్రమే. అది కూడా ఓసీ ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అసలు ఫీజు కూడా లేదు. ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జాబ్ ఎక్కడ మనం చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఈ జాబ్కి మనం ఈ రాష్ట్రం దాటి బయటకు వెళ్ళాలా, అసలు ఈ జాబ్ మనకు వస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి ఫస్ట్ అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మిగతా ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వీటన్నిటికీ సేమ్ సిలబసే ఉంటుంది. సో దాంతో ప్రిపేర్ అవుతున్నట్టే దీనికి కూడా ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చి మనం సెలెక్ట్ అయితే అప్పుడు ఆలోచించవచ్చు మనం ఇది చేయాలా వద్దా, మనకి పోస్టింగ్ ఎక్కడ పడింది అనేది. సో ఆ విధంగా మీరు ముందుకెళ్తే ఏ జాబ్ అయినా సాధించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఓన్లీ ఒకే దాన్ని పట్టుకొని కూర్చుంటే మాత్రం ఇప్పుడు చాలా కష్టమైపోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఇది కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నుంచి రిలీజ్ అయింది, ఎస్ఎస్బి నుంచి. ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్. ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీంట్లో వేకెన్సీస్ వచ్చేసి దాదాపు ప్రతి ఒక్క కానిస్టేబుల్కి వచ్చేసి మొత్తం 574 పోస్టులు, డ్రైవర్ పోస్టులు, అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్కి మొత్తం 21 పోస్టులు, వెటర్నీకి 161 పోస్టులు, ఈ విధంగా చాలా పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి మొత్తం 16 కేటగిరీలో ఉన్నాయి. ఈ వేకెన్సీస్ పేరేంటంటే కానిస్టేబుల్, కానీ కానిస్టేబుల్లోనే ఇంకా చాలా కేటగిరీస్ అనేది ఇచ్చారనమాట. ఆ కేటగిరీస్ ఏంటి అంటే డ్రైవర్ పోస్టులు, అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్, వెటర్నరీ, ఆయా, కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, టైలర్, కాబ్లర్, గార్డనర్, కుక్, వాషర్మ్యాన్, అదేవిధంగా బార్బర్, వాటర్ క్యారియర్, వెయిటర్. దీంట్లో సపరేట్గా ఫీమేల్స్కి ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఓన్లీ ఫీమేల్సే, ఎందుకంటే ఇక్కడ మీకు ఫీమేల్ టు ఫీమేల్ కాంపిటీషనే. అదేవిధంగా ఈ పోస్టులకి, ఎస్ఎస్బి పోస్టులకి అసలుకి చాలా తక్కువ ఫీమేల్ కాంపిటీషన్ ఉంటుందంటే ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు కూడా తక్కువగా ఉంటారు. ఎవరైతే అమ్మాయిలు ఇప్పటివరకు ఏదో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు, లేకపోతే ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకుని ఒక దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి 1-2 మార్కులతో పోవడమో లేకపోతే జాబ్ రాకపోవడమో ఇటువంటి జరిగిన వాళ్ళు ఒక్కసారి నోటిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేయండి. మీకు నేను చెప్తున్నాను 100% దీనికైతే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. బాయ్స్తో పోల్చుకుంటే ఇంకా ఫీమేల్స్కి అయితే చాలా తక్కువగా ఉంటుంది. అబ్బాయిలకు కూడా మిగతా వేరే ఎస్ఎస్సి నోటిఫికేషన్లో లేకపోతే ఇంకా ఆర్ఆర్బి నోటిఫికేషన్తో పోల్చుకుంటే దీని కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది అనుకోండి. కాకపోతే ఫీమేల్స్ కంటే కొద్ది కాంపిటీషన్ అనేది మేల్స్కి ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ పోస్టులు వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఆయా పోస్టులు ఉన్నాయి చూడండి, మొత్తం 5 పోస్టులు ఓన్లీ ఫర్ ఫీమేల్స్. అదేవిధంగా కుక్ పోస్టులు వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 232, ఫీమేల్స్కి వచ్చేసి 26, వాషర్మ్యాన్ వచ్చేసి మేల్ క్యాండిడేట్కి 92, ఫీమేల్కి వచ్చేసి 28, బార్బర్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 75, ఫీమేల్ క్యాండిడేట్స్కి 12, సఫాయి వాళ్ళు వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 89, ఫీమేల్ క్యాండిడేట్స్కి 28, వాటర్ క్యారియర్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 101, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి 12, వెయిటర్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 1 పోస్టులు, ఇంకా మిగతా చాలా పోస్టులు ఉన్నాయి. కార్పెంటర్ అని చెప్పేసి, ప్లంబర్ అని చెప్పేసి, పెయింటర్ అని చెప్పేసి, డ్రైవరు, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఈ విధంగా చాలా మొత్తం 16 కేటగిరీలో మనకి జాబ్స్ అనేది ఇచ్చారు. ఇంకొకటి, మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకునే ముందు ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుని దానికి అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 1 పోస్ట్ ఫ్రమ్ అమాంగెస్ ద పోస్ట్ యాజ్ మెన్షన్డ్ అబోవ్. పైన మనకి మెన్షన్ చేసిన 16 నుంచి ఏదో ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోండి. 2-3 అప్లై చేస్తారంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఏజ్ వచ్చేసి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒకసారి చూద్దాం. మనకి డ్రైవర్ పోస్టులకైతే మనకి హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి, అది ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళు దానికి అప్లై చేయడానికి కుదరదు. ఖచ్చితంగా ఎటువంటి సర్టిఫికెట్స్ ఉండాలని నేను క్లియర్గా చెప్తాను, వినండి. మళ్ళీ మీరు సరిగా వినకుండా కింద కమెంట్ సెక్షన్లో దానికి ఇది కావాలా, దానికి ఇది కావాలని అడుగుతారు, ఎక్స్పీరియన్స్ కావాలా లేకపోతే సర్టిఫికెట్ కావాలని అడుగుతారు. క్లియర్గా మీరు విని ప్రొసీడ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు వచ్చేసి మొత్తం మనకి పోస్టులు ఇచ్చే చూసాము, 574 పోస్టులు అనేది ఇచ్చారు. దాంట్లో భాగంగా వాళ్ళకి ఏజ్ వచ్చేసి 21 నుంచి 27 సంవత్సరాల లోపల ఏజ్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే 30 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ హెవీ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి, అది ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి.
అదేవిధంగా ఓబీసీ వాళ్ళైతే 28 సంవత్సరాల లోపల ఉన్న వారు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక చూడండి, మెట్రికులేషన్ విత్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ విత్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్, అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్ చేసి ఉండాలి ఈ కానిస్టేబుల్ జాబ్లకి, ఏ కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి. అదేవిధంగా కానిస్టేబుల్ వెటర్నరీకి 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న యూఆర్ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. సైన్స్ స్ట్రీమ్ ఖచ్చితంగా, అంటే ఆ సైన్స్ సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ డిసైరబుల్ ఇచ్చారు చూడండి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చాడు. ఇది డిసైరబుల్ ఉంటే మంచిది, ఒకవేళ లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు అని అర్థం. అదేవిధంగా కానిస్టేబుల్ ఆయాకి చూడండి, ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. రెడ్ క్రాస్ సొసైటీ లేకపోతే ఏదైనా ఒక ట్రైనీ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ఈ ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా పొంది ఉండాలి. అదేవిధంగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఫీల్డ్లో ఉండాలి. సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు, జస్ట్ దాని గురించిన మీకు వర్క్ వచ్చి ఉంటే సరిపోతుంది. ఇక కానిస్టేబుల్, కార్పెంటర్, అదేవిధంగా ప్లంబర్, పెయింటర్ ఈ కేటగిరీలో వాళ్ళకి 10th పాస్ అయితే సరిపోతుంది. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి, అది కూడా లేకపోతే 2 ఇయర్స్ డిప్లొమా ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్నాడు. ఇక్కడ అన్ని ఆర్ అన్నాడు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు, వీటిలో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. మీకు జస్ట్ దాని వర్క్ పైన అవగాహన ఉన్నా సరిపోతుంది. ఇక మ్యాక్సిమం మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన జాబ్లు, ఎందుకంటే చాలామందికి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇప్పుడు సపోజ్కి పెయింటర్కి కానీ లేకపోతే ఆ ప్లంబర్కి కానీ ఆ వర్క్ గురించి చాలామందికి తెలియదు. మిగతా వాళ్ళకి ఆ ప్లంబర్ వర్క్ చేసిన వాళ్ళు మాత్రం ఆ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చారు చూడండి, కుక్కు, వాషర్మ్యాన్, బార్బర్, సఫాయి వాలా, వాటర్ క్యారియర్, వెయిటర్, టైలర్, గార్డనర్, కాబ్లర్, దీనికి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఇవన్నీ ప్రతి ఒక్కరికి అంతో కొంత తెలిసిన వర్కే కాబట్టి ఈ పోస్టులకు మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. లాస్ట్ టైం కూడా మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది, ఒకటి సేమ్ ఇట్లనే ఎస్ఎస్బి నుంచి వచ్చింది, అదేవిధంగా సేమ్ ఇటువంటి కుక్కు, వాషర్మెన్, బార్బర్కి సంబంధించి ఢిల్లీ పోలీస్ నుంచి కూడా మనకి ఈ రిక్రూట్మెంట్ వచ్చింది. అప్పుడు నార్మల్గా జస్ట్ ఎక్స్పీరియన్స్ లేకపోయిన క్యాండిడేట్స్ కూడా మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు మ్యాక్సిమం వీటికి అప్లై చేసుకుంటే బెటర్, ఇది నా సజెషన్. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరు ప్లంబర్కి, పెయింటర్కి కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే డ్రైవింగ్కి కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే వెటర్నరీకి అప్లై చేసుకోవచ్చు, ఆయాకి అప్లై చేసుకోవచ్చు, దేనికైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 నుంచి 23 సంవత్సరాల లోపల ఏజ్ ఉండాలి. అదేవిధంగా మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది, 2 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు చూడండి, వాషర్మెన్ అంటే ఇంట్లో చేసే పని, మనకి కుక్ కూడా ఇంట్లో చేసే పని, వెయిటర్, టైలర్, గార్డనర్, కాబ్లర్ ఇవన్నీ ఇంట్లో చేసే పనులు కాబట్టి దీనికి సపరేట్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఆర్ అన్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ కింద అన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆర్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడతోనే వదిలేద్దాం. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ మీకు సర్టిఫికేట్స్ కూడా అడిగాడు, అవి ప్రొవైడ్ చేసినా సరిపోతుంది. మీకు లాస్ట్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఆ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈజీగా అనేది ఎగ్జామ్ తర్వాత మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 30 రోజులు మనకి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మనకి ఇంకా వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు, జస్ట్ ఇది ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడు, మనకి షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఫైనల్లో ఇచ్చాడు, ఈ వెబ్సైట్లో మేము డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ పెడతాము, అవన్నీ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశాడు. అప్లై చేసుకునే లింకు, అదేవిధంగా వెబ్సైటు, అదేవిధంగా ఫుల్ నోటిఫికేషన్ కూడా నేను ఫ్యూచర్లో అది 2-3 రోజుల్లో మనకి ఆ నోటిఫికేషన్ రాగానే మనకి నేను దానిపైన కూడా వీడియో చేసి ఆ లింక్స్ అన్నీ పెడతాను. ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ సాఫ్ట్ కాపీ అంటే ఈ షార్ట్ నోటీస్, అదేవిధంగా వెబ్సైట్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా ఫీ పేమెంట్ చూడండి, 100 రూపీస్ ఉంటుంది. యూఆర్ వాళ్ళకి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కేవలం 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రం ఎటువంటి ఫీజు అనేది దీనికి ఉండదు. సో కాబట్టి మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ 1 మోర్ థింగ్, నేను ప్రతి ఒక్క నోటిఫికేషన్కి ఏదో ఒక చిన్న క్వశ్చన్ అనేది మిమ్మల్ని అడుగుతూ వస్తున్నాను. సో ఈ నోటిఫికేషన్లో కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి మీ నాలెడ్జ్ చెక్ చేసుకోవడానికి నేను కొద్దిగా డిఫరెంట్ ఉండే క్వశ్చన్లు ప్రతి ఒక్క వీడియోలో మీకు అడుగుతూ ఉంటాను. సో ఈ నోటిఫికేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. ఫస్ట్ వచ్చేసి 15x² ప్లస్ 8x మైనస్ 12, ఇదొకటి, 3x²
plus x minus 2, 3x square minus 2x, 9x square minus 12x plus 4. వీటి యొక్క గాసాబా అంటే హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ ఎంతనో చెప్పాలి. సో ఇటువంటి డిఫరెంట్వి కూడా మీరు ట్రై చేయాలి. ఏదో హెచ్సిఎఫ్ అనగానే చిన్న చిన్నవి దాదాపు సపోజ్కి 1, 2, 6 దీని హెచ్సిఎఫ్ ఎంత అంటే మనం 2 అని చెప్తాం. సో ఇటువంటివే కాకుండా హెచ్సిఎఫ్ అంటే ఇటువంటి డిఫికల్టీ కూడా నేర్చుకుంటూ ఉండాలి. సో దీని యొక్క హెచ్సిఎఫ్ అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఆప్షన్స్ కావాలి అనుకుంటే కనుక నేను ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ మైనస్ 4, సెకండ్ ఆప్షన్ 3x-2, థర్డ్ ఆప్షన్ 3x-4, ఫోర్త్ ఆప్షన్ x-2. సో ఇది హెచ్సిఎఫ్ అన్నమాట, గాసాబాకి సంబంధించింది. ఈ నాలుగు కింద మనకి ఇచ్చిన నాలుగు సమీకరణాల యొక్క గాసాబాని మీరు కింద నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా కింద కమెంట్ సెక్షన్లో దాని ఆన్సర్ అనేది మెన్షన్ చేస్తాను. ఎవరు ఎంతమంది కరెక్ట్ చేశారో మీరు డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ ప్రాబ్లం కనుక మీరు సాల్వ్ చేయకపోయినట్లయితే మీరు ఇంకా కష్టపడాలని అర్థం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మాక్సిమం అందరికి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.